సింహము సోలోగా ఉంది కదా అని భయపడదండి. Excuse me, ma'am. Let me finish. The one gentleman has asked me a question. Please let me complete it. నేను ఒంటరిని కదా అని నాకెప్పుడు భయం అయ్యలేదు. నేను ఒంటరిని కదా అని నాకెప్పుడు బాధ కలగలేదు. కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ గారు ఇంకా బ్రతికే ఉన్నారు. నేను ఒంటరిని కాను. జంపింగ్ జపాంగులు నాకు అవసరం లేదు. నాకు నిఖాసైన నాయకులు కావాలి. పక్కన చూస్తున్నారు సోమన్న గారు, ఈ పక్కన చూస్తున్నారు ఇందిరమ్మ. ఇందిరమ్మ అంటది, అక్క ఆపద్ బాంధు అని ఒక స్కీమ్ ఉన్నింది రాజశేఖర రెడ్డి గారి, చిన్న స్కీమ్ అది. ఆయన చేసిన పెద్ద పెద్ద పనులలో అదొక చిన్న స్కీమ్. దాంట్లో చాలామంది నష్టపోయారు, కేసేద్దాము లీగల్గా పోరాడదాము అని. ఈమెకేం పట్టిందండి లీగల్గా పోరాడడానికి? ఈమెకేమవసరం? ఈమె డబ్బు కట్టిందా? సోమన్న, ప్రజల కష్టాలు చూసి ఈయన పెన్ను పెన్సిల్తో రాయడండి పాటలు, కన్నీళ్లతో రాస్తాడు. గుండె చించుతే వచ్చిన రక్తంతో రాస్తాడు పాటలు. ఇలా కూర్చున్న ఒక్కొక్కరికి ఒక్కొక్క చరిత్ర ఉంది. ఇలా నాకు కావాల్సింది ప్రజల కోసం కష్టపడేవాళ్ళు. రాత్రి అనక పగలనక ఇల్లు అనక రోడ్ అనగా ప్రజల కోసం తిరిగేవాళ్ళు. అర్ధరాత్రి వచ్చి ఎవరైనా తలుపు కొట్టినా అన్నా నాకు ఈ సమస్య ఉంది అంటే తలుపు తీసి అవునా అని వాళ్ళ సమస్య తీర్చేవాళ్ళు. నాకు పెద్ద పెద్ద లీడర్లు అవసరం లేదు. ఆస్తులు కాపాడుకోవడం కోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు, ఆస్తులు సంపాదించుకోవడానికోసం రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు నాకు అస్సలు అవసరం లేదు. నాకు ఇలాంటి వాళ్ళే కావాలి. దయచేసి ప్రజల కోసం పోరాడే వాళ్ళని వీళ్ళేనా ఇంతేనా అని చులకనగా మాట్లాడడం భావ్యం కాదు. నేను ప్రజల నుంచి నాయకుల్ని లేపుకుంటా, కార్యకర్తల నుంచి నాయకుల్ని లేపుకుంటా. ఒకరోజు ప్రభంజనం సృష్టిస్తాం, మీరు చూస్తారు, రాసుకోండి. ఒకరికి వచ్చిన ఆపర్చునిటీ రాని వాళ్ళు కూడా సమానత్వం అండి. థ్యాంక్స్ మ్యామ్. శ్రీ బాల ఫ్రమ్ టైమ్స్ ఆఫ్ ఇండియా. హలో. యా, ఐ హావ్ వన్ క్వశ్చన్, టూ క్వశ్చన్స్ ఫర్ యూ. వన్ ఈస్ వాట్ ఎవర్ ద ఐడియాలజికల్ స్టాండ్స్ విచ్ అవర్ పొలిటికల్ పార్టీ హ్యాస్, లైక్ యువర్ పార్టీ హ్యాస్ సమ్, యూ హర్ బీన్ ఎక్స్ప్లెయినింగ్, అల్టిమేట్లీ ది పర్పస్ ఆర్ ది వాట్ ఎవర్ ది మూవింగ్ ఫార్వర్డ్ ఆఫ్ ఎనీ పార్టీ ఈస్ డిసైడెడ్ బై ది పర్ఫార్మెన్స్ ఇన్ ద ఎలక్షన్స్. My immediate question is, are you contesting Hyderabad? And if not, why? Second question, you have been talking, you have been proclaiming, you have been claiming, you have been talking about the legacy of your father, that your party only owns the legacy of your father. It's understandable and it's taken. I want to ask you personally, what will be the Sharmila's, will Sharmila be shadow of her father? Or how is she going to emerge? Sharmila is going to be a replica of her father. Sharmila is going to stand for the ideology of her father. Sharmila is going to deliver what her father delivered and even much more. About your Hyderabad election, I'd like to take that question, answer that question in Telugu if you don't mind. Hyderabad lo ennikala enduku vachayandi? ఎందుకు వచ్చామా అన్నా? రాఘవన్న ఎందుకు వచ్చాయన్నా చెప్పండరా, మీకు తెలియదా? ఎదిరించే తత్వం ఉన్న వాళ్ళు ఆ పార్టీలో ఉండొద్దు అని చెప్పి వాళ్ళని బదలాం చేసి బయటకు పంపితే రాజీనామా చేసి వాళ్ళ ముఖం మీద కొట్టినందుకు ఎలక్షన్ వచ్చింది. ఓహో, పగలు ప్రతీకార ప్రతీకారాల కోసం వచ్చిన ఎన్నికల, ఏమన్నా అర్థం ఉందా అండి ఎన్నికలకు?
ఈ ఎన్నికలతో ఎవరికైనా ప్రజలకు మేలు జరుగుతుందా అండి? ఉద్యోగాలు వస్తాయా ఎవరికైనా? రైతులకు ఏమైనా మేలు జరుగుతుందా? అవసరమా అండి ఎన్నికలు? ఈ ఎన్నికల్లో మళ్ళీ మేము పోటీ చేయాలా? చేస్తాం. 54 లక్షల మంది నిరుద్యోగులమన్నారు. అందరికీ ఉద్యోగాలు ఇవ్వండి, ఇస్తామని చెప్పండి, పోటీ చేస్తాం. దళితులకు 3 ఎకరాల భూములు అన్నారు, ఇస్తామని చెప్పండి, పోటీ చేస్తాము, గెలుస్తాం. అసలు అర్థమే లేని ఎన్నికలకు వాళ్ళ స్వార్థం కోసం, కుక్క నిలబెట్టినా గెలుస్తాము అన్న వాళ్ళ అహం కోసం, పగలు ప్రతీకారాల కోసం వచ్చే ఎన్నికల్లో నిలబడాలా? ఏం సాధిస్తున్నామండి? ఇందుకేనా ఎన్నికలు రావాలి ఒక డెమోక్రసీలో? అసలు అర్థమే లేదండి దీనికి. मैडम हियर हबीब फ्रॉम आयन एंड चैनल. मैडम अब तक आप जो है माइनॉरिटीज इश्यू का बात नहीं करे. तेलंगाना में माइनॉरिटीज में कई इश्यूज हैं और माइनॉरिटीज के तकरीबन 200 इंजीनियरिंग कॉलेज KCR बंद कर दिए, फीस रीएम्बर्समेंट नहीं है. और दूसरा क्वेश्चन मैडम, राजशेखर रेड्डी तेलंगाना के लिए अपने CM के पीरियड में क्या काम किए जो इसको हाईलाइट कर सकते हैं आप? माइनॉरिटीज के लिए पूछ रहे हैं आप? CM साहब या YSR साहब माइनॉरिटीज के लिए क्या करे बोल के पूछ रहे हैं आप? नहीं वो करे, अब आपकी क्या स्ट्रेटेजी है माइनॉरिटीज इश्यू के ऊपर? अब तक कुछ भी आपने बोले. माइनॉरिटीज गुरिंची राजशेखर रेड्डी गारु एंत तपिंचारो मीकु तेलुसु. राजशेखर रेड्डी गारु माइनॉरिटीज को 4% रिजर्वेशन कल्पिस्ते ఎంతో మందికి ఉపాధి హామీలు, హమ్ బాద్ మే బాత్ కరేంగే, ఆపస్ మే బాత్ కరేంగే, అబ్ యే సబ్కు సమజ్ మే ఆనా నా, అబ్ కే లియే ఐసే రహనే దీజియే. యెస్ మేడం. అన్నా ఐ యామ్ కంప్లీటింగ్ ఎన్ ఆన్సర్. సో ఏం చెప్తున్నా, KCR గారు 12% రిజర్వేషన్ ఇస్తానన్నాడు మైనారిటీల కోసం. ఏం చేశారు? ఎంతిచ్చారు? 4% ఉన్న రిజర్వేషన్ కనీసం 5% కన్నా 1% అన్నా లాగాడా? ఏం చేశారండి? YSR గారు 4% రిజర్వేషన్ కల్పిస్తే ఎంతో మందికి ఉపాధి అవకాశాలు, ఎంతో మందికి చదువుకోలేని వారికి చదువుకునే అవకాశాలు కలిగాయి. మైనారిటీల కోసము కార్పొరేషన్లు ఏర్పాటు చేశాడు, లోన్లు ఇప్పించాడు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేశాడు. మైనారిటీల కోసము రాజశేఖర్ రెడ్డి గారు చెయ్యనిది లేదు. అసలు వక్ఫ్ బోర్డు భూములు ఆక్రమణలకు గురైతే దాన్ని పట్టించుకునే దిక్కే లేకపోతే YSR గారు జోక్యం చేసుకొని ఎంత దాంట్లో ఎఫర్ట్ పెట్టి ఆ భూములన్నీ స్వాధీనం చేసుకొని మళ్ళీ నమ్మకంగా వక్ఫ్ బోర్డుకే ఇచ్చారు. అంత నమ్మకంగా పనిచేశారు YSR గారు. అందుకనే ఈరోజు వరకు మైనారిటీస్ గుండెల్లో ఇంకా YSR గారు ఉన్నారు. వాళ్ళు కూడా మర్చిపోయే వాళ్ళు కాదు. YSR గారి బిడ్డగా మా నాన్న చేసింది కొనసాగించడమే కాకుండా అంతకంటే ఎక్కువ చేస్తానని మైనారిటీలకు నేను మాటిస్తున్నాను.